గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఈ మార్నింగ్ వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. హ్యాంగ్సెంగ్ అలాగే తైవాన్ స్ట్రైట్స్ టైమ్స్ ఇలాంటి ఇండిసెస్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ ను ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ ఫ్రైడే స్ట్రాంగ్ జాబ్స్ డేటా వచ్చినప్పటికీ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ఫ్యాక్ట్ నాస్డాక్ వరుసగా 4వ సెషన్ నష్టాలతో ముగిసింది. సో సెప్టెంబర్ సిరీస్ నార్మల్ గా యుఎస్ లో ఎప్పుడు నెగిటివ్ గా ఉంటుంది, ఈసారి మరీ వీక్ గా కనిపిస్తోంది సెప్టెంబర్ సిరీస్ ఓపెనింగ్ నెంబర్స్. సో రకరకాల కారణాలు, జాబ్స్ డేటా పాజిటివ్ వచ్చినప్పటికీ మరోవైపు ట్రంప్ ఎప్పటికప్పుడు నెగిటివ్నెస్ నింపుతున్నారు ఎకానమీ లో, అలాగే ఒక సెంటిమెంట్ వైజ్ చూసినా కూడా ఇప్పుడు చైనీస్ గూడ్స్ పై ఎలాగో టారిఫ్ వార్ ప్రకటించారు చైనీస్ ఇంపోర్ట్స్ పై. సో మరొక $267 బిలియన్ వర్త్ టారిఫ్స్ ను చైనీస్ గూడ్స్ మీద విధిస్తున్నట్లుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. దీంతో పాటు పొటెన్షియల్ ట్రేడ్ వార్ విత్ జపాన్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ట్రంప్ జపాన్ తో కూడా ట్రేడ్ నెగోషియేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. సో చైనా తర్వాత జపాన్ మీద పడింది ట్రంప్ దృష్టి. సో దీంతోపాటు ఆఫ్ కోర్స్ రేట్ హైక్స్ రాబోతున్నాయి యుఎస్ లో, ఇవన్నీ అక్కడ ఈక్విటీ మార్కెట్స్ లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ కి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే పరిస్థితి మనకు ఇతర ఏషియన్ మార్కెట్స్ లో కూడా. హ్యాంగ్సెంగ్ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఒక 1% వరకు వీక్నెస్ కనిపిస్తుంది. 266 పాయింట్లు కొద్దిగా లోవర్ లెవెల్స్ నుంచి కొంచెం రికవరీ ఉంది, బట్ స్టిల్ ట్రేడింగ్ విత్ లాసెస్. మన మార్కెట్ సంబంధించి నెగిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. ఫ్రైడే ఆఫ్ కోర్స్ మనకు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం గమనించాం. ఓవర్సోల్డ్ పరిస్థితిలో ఉన్న మార్కెట్స్ దే ట్రై టు రికవర్ ఎబిట్. 11,484 ఫ్రైడే మనం లో లెవెల్ చూసాం నిఫ్టీకి సంబంధించి. అది మేబీ ఒక సపోర్ట్ లెవెల్గా ప్రస్తుతానికి మనం భావించవచ్చు. అదర్వైజ్ ఈ మధ్య రీసెంట్ లో ఏదైతే మనం చూసామో 11,394 ఆ లెవెల్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ వీక్నెస్ కొనసాగితే. అదర్వైజ్ నిఫ్టీ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ విత్ మైనర్ లాసెస్ ఇవాళ ట్రేడింగ్లో. సో ఫ్రైడే రోజు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 942 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు కొనడం చూసాం. అండ్ పెట్రోల్ ప్రైసెస్ ఆర్ అట్ ది హైయెస్ట్ లెవెల్స్, 88 రూపీస్ పెట్రోల్ ప్రైస్. సో 100 రూపాయలకు వెళుతుందా? ఈ మధ్య మిత్రులు ఒకరు పంపించారు ఒక చిన్న జోక్, పెట్రోల్ వెళుతుందా ముందు రూపాయి డాలర్తో రూపాయి వెళుతుందా 100 దిశగా అనేది. సో బహుశా పెట్రోలే ఈ రేస్లో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. అన్లెస్ ది గవర్నమెంట్ ఇంటర్వెన్స్, గవర్నమెంట్ ట్రైస్ టు కట్ ది ప్రైసెస్. ఎందుకంటే రాబోయే ఎన్నికల సీజన్ కాబట్టి ప్రభుత్వం దాన్ని అనుమతించకపోయే అవకాశం కూడా ఉంది. సో అదర్వైజ్ ఈ ఏడాదిలో మనం గమనిస్తే సెన్సెక్స్ నిఫ్టీలు ఓకే పర్లేదు, మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 13% ఇయర్ టు డేట్ రిటర్న్ మనకు సెన్సెక్స్లో కనిపిస్తుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం నష్టాలు తప్పలేదు. బీఎస్ఈ 500 కనుక మనం చూస్తే, బీఎస్ఈ 500 అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ టాప్ 500 కంపెనీస్ ఇన్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్. సో ఈ ఏడాదిలో మనకు బీఎస్ఈ 500 స్టాక్స్లో 70% ఆఫ్ ది స్టాక్స్ అంటే సుమారుగా 500 స్టాక్స్లో 350 స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అది 5% కావచ్చు, 10% కావచ్చు. కొన్ని స్టాక్స్ లైక్ 104 స్టాక్స్లో అయితే 1/3 ఆఫ్ మార్కెట్ క్యాప్ నష్టపోయాయి ఈ ఒక సంవత్సరంలోనే. సో ఈ క్యాలెండర్ ఇయర్లో, సో ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్ సీజన్ అయ్యేంత వరకు కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అది ఇది అని లేదు. చాలా స్టాక్స్ రిలయన్స్ నావల్, జెట్ ఎయిర్వేస్ ఇలాంటి స్టాక్స్ అయితే మనం చూసాం 65%, ఆయిల్ అండ్ ఎఫ్ఎస్ ఇలాంటివి 65% నష్టపోయాయి. అంటే గీతాంజలి జెమ్స్ ఇలాంటి స్టాక్స్ గురించి మనం మాట్లాడలేదు, పీసీ జ్యువెలర్స్ ఇలాంటివి కాదు. బట్ కొద్ది గొప్ప మంచి కంపెనీలు అనుకునే కంపెనీస్ లైక్ జెట్ ఎయిర్వేస్ ఆఫ్ కోర్స్ స్టోరీ ఏమైందో మనం గమనించాం. ఇలాంటి నెగిటివ్ స్టోరీస్ మనం ఎక్కువగా మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో చూస్తున్నాం. సో కేర్ఫుల్గా ఉండాలి. లార్జ్ క్యాప్స్లో కూడా ఈ మధ్య మనం గమనిస్తే కార్పొరేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కోటక్ బ్యాంక్ 12% నష్టపోయింది, అలాగే బజాజ్ ట్విన్స్ అంటే బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ 8% నష్టపోయింది, హెచ్డిఎఫ్సి ట్విన్స్ 7% వరకు నష్టపోయాయి. కాబట్టి లార్జ్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ అప్పుడప్పుడు మనం గమనిస్తున్నాం. అదర్వైజ్ దే హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. సో లాస్ట్ వీక్కి లెమన్ బ్రదర్స్ క్రైసిస్ అంటే గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్గా మనం చెప్పుకునే లెమన్ బ్రదర్స్ క్రైసిస్కి 10 ఏళ్ళు నిండాయి. 2008లో మనం లెమన్ బ్రదర్స్ క్రైసిస్ రావడం అనేది చూసాం. సో అక్కడ నుంచి వరల్డ్ మార్కెట్స్ అసలు రికవర్ అవుతాయా
2008లో అయితే అందరిలో ఇదే ప్రశ్న ఉండేది, అసలు మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవుతాయా, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి మనం బయటపడతామా అని చాలా మందిలో ఒక పెసిమిజం నెగిటివ్ థింకింగ్ ఉండేది. సో ఇవాళకి అంటే 10 ఇయర్స్ తర్వాత మనం పరిస్థితి ఒకసారి గమనిస్తే 2008 నుంచి సెన్సెక్స్ హ్యాస్ గివెన్ ఆల్మోస్ట్ 150% రిటర్న్ ఇచ్చింది. సో 15% సాలిన రిటర్న్ వర్కౌట్ అయిందన్నమాట. S&P 500 US లో కూడా ఇట్ హాస్ గివెన్ అరౌండ్ 140% రిటర్న్. అలాగే డాలర్ హై ఈల్డ్ బాండ్స్ లో 120% రిటర్న్ వచ్చింది. ఎమర్జింగ్ మార్కెట్ బాండ్స్ హ్యావ్ గివెన్ 100% రిటర్న్ ఇన్ ది 10 ఇయర్స్ పీరియడ్. సో మనం ఎప్పుడు అందరూ చాలా నెగిటివ్ గా ఆలోచించే టైంలో మనం ఆ టైంలో మనం కనుక ఆప్టిమిస్టిక్ గా ఉండగలిగితే కష్టం. ఎందుకంటే చుట్టూ మన చుట్టూ నెగిటివ్ వాతావరణం ఉంటుంది, దాని నుంచి మనం బయటకు వచ్చి ఆలోచించగలటం అనేది అసాధ్యం, దుస్సాధ్యం కూడా. కానీ ఎవరైతే అలా ఆలోచించగలుగుతారో వాళ్ళకి విజయం తటస్థిస్తూ ఉంటుంది. ఈక్విటీస్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం మనం, ఈక్విటీస్లో వచ్చే రిటర్న్స్ ఇంకెక్కడ రావు, ఏ మార్కెట్ కూడా ఇవ్వదని. 2008లో హైదరాబాద్ కూకట్పల్లిలో 5,000 రూపాయల పైన ఉండేది స్క్వేర్ ఫీట్ రియల్ ఎస్టేట్ ప్రైస్, ఇవాళ 5,000 ఉంది. సో ఈ 10 ఏళ్ళలో ఎటువంటి గ్రోత్ చూసాం మనం, మధ్యలో బాగా తగ్గి 3,000కి వచ్చి మళ్ళీ ఇప్పుడు 5,000 అయిందన్నమాట. సో అటువంటి పరిస్థితి రియల్ ఎస్టేట్లో ఉంటే మన మార్కెట్స్లో మాత్రం చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చాయి. ఇప్పుడు అనుకున్నాం సెన్సెక్స్లోనే, అంటే నార్మల్గా ఎవరైనా సెన్సెక్స్ స్టాక్స్ తక్కువ కొంటూ ఉంటాం, అదే బజాజ్ ఫైనాన్స్ కొని ఉంటే లాస్ట్ 10 ఇయర్స్లో 200 టైమ్స్ రిటర్న్ ఇచ్చింది. సో 20,738% రిటర్న్ వచ్చింది బజాజ్ ఫైనాన్స్ ఎవరైనా కొని ఉంటే. అలాగే ఐషర్ మోటార్స్ 101 టైమ్స్ అయింది ఇన్వెస్ట్మెంట్. పేజ్ ఇండస్ట్రీస్ 71 టైమ్స్ అయింది. అలాగే గ్రూప్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, మనమేమి గొప్ప బ్రాండ్స్ వెతకాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి టీవీఎస్ మోటార్స్ మనం రోజు బళ్ళు రోడ్డు మీద చూస్తూ ఉంటాం. సో టీవీఎస్ మోటార్స్ హ్యాస్ గ్రోన్ అప్ బై 34 టైమ్స్ ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీ సిమెంట్స్, వర్ల్పూల్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, మంచి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, BSE 500 కావచ్చు, NSE 500 కావచ్చు, లేదా సే 20,000 crores కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీస్, ఇలా ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని మనకంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈక్విటీ మార్కెట్స్లో వచ్చే రిటర్న్స్, అది రియల్ ఎస్టేట్ కాదు, గోల్డ్ కాదు, ఇంక ఎందులోనూ రావు. గోల్డ్ ఫర్ ఇన్స్టాన్స్ మనకు లాస్ట్ 10 ఇయర్స్లో మనం గమనిస్తే గోల్డ్ హ్యాస్ గివెన్ జస్ట్ అరౌండ్ 75% రిటర్న్, అంటే ఏడాదికి 7-8% రిటర్న్ వర్కౌట్ అయిందన్నమాట. సో విచ్ ఈజ్ ఏ వర్స్ట్ కైండ్ ఆఫ్ రిటర్న్ కంపేర్ టు ఎన్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి కీప్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్, ఇన్ ది ఈక్విటీస్, అదర్వైజ్ యూఆర్ డూయింగ్ ఇన్జస్టిస్ టు యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబానికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. నాట్ జస్ట్ చిన్న నేరం కూడా కాదు, ద్రోహం అంటున్నాం. సో మీకు తెలియకపోయినా సరే నేర్చుకోండి, స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి, ఈక్విటీ మార్కెట్స్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఉన్న వాల్యూ ఏంటి, ఇవి కనుక నేర్చుకోకపోతే జీవితమే వృధా. ఇది ఈ మార్నింగ్ చెప్పదలుచుకుంది. మన అనలిస్ట్, టెక్నికల్ అనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఈ వారంలో మనం ఊహించవచ్చు? ఐ థింక్ లాస్ట్ వీక్ ట్రేడింగ్ చూస్తే కనుక ఒక్కరోజు మనకి 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చేసామండి, అండ్ సెకండ్ డే ఇట్ హాస్ పుల్డ్ బ్యాక్ అండ్ దాని అబోవ్ క్లోజ్ అయింది. సో టెక్నికల్ ట్రెండ్స్ గా మనకి వీక్నెస్ ఇంకా డెఫినెట్లీ రాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అవడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో 11,640 ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇమీడియట్ రెసిస్టెన్స్, అండ్ దాని తర్వాత 11,727. సో ఈ బార్ ఏదైతే మనకి డోజీ బార్ అంటామో ఆ బార్ మొత్తం ఒక రెసిస్టెన్స్ బార్ గా పరిగణిస్తాం. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ డౌన్ సైడ్ రేంజ్ అంటే స్వింగ్ లో మొన్నటి లాస్ట్ వీక్ లో అని చెప్పుకోవచ్చు. అదర్వైజ్ 11,340 మనకి ఆగస్ట్ 13th రోజు ఏదైతే లో ఉందో ప్రాబ్లీ దట్ వుడ్ యాక్సెస్ గుడ్ సపోర్ట్. సో ఆల్ ఇన్ ఆల్ 11,340 అండ్ 11,640 రేంజ్ అంటే 300 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు షార్ట్ చేయడం, లో ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ చేయడం ఇస్ అ స్ట్రాటజీ. అండ్ షార్ట్ పొజిషన్ కి 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సిమిలర్లీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు లాంగ్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను, అక్కడ కూడా కింద అరౌండ్ 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుంది. నా ఉద్దేశంలో ప్రాబ్లీ స్వింగ్ హై దాటితేనే ఆర్ 20-day మూవింగ్ యావరేజ్ దాటితేనే బ్యాంక్ నిఫ్టీలో మనకి నెక్స్ట్ అప్ లెగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 27,481 మనం ఫ్రైడే రోజు క్లోజ్ అవటం చేసాం, 27,776 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో దాని కింద ఉన్నంత కాలం మేబీ స్లైట్లీ బెరిష్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ 27,064 అది బ్రేక్ డౌన్ అయింది అంటే కనుక అక్కడ నుంచి 300-400 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. లాస్ట్ వన్ మంత్ లో మనకి బాగా అవుట్ పర్ఫార్మ్ చేసే కొన్ని ఫార్మా స్టాక్స్ లైక్ లూపిన్ ఆర్ క్యాడిలా ఆర్ బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్ లాంటి అలాంటి అవుట్ పర్ఫార్మింగ్ ఐడియాస్ ఉన్నాయి. యా ప్రాబ్లీ ఐ థింక్ మనం ఎవ్రీ టైమ్ చూస్తున్నాం అండి, సెక్టర్ రొటేషన్ వైజ్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్ ప్రాబ్లీ ఏ స్టాక్స్ అయితే కరెక్ట్ అయ్యో
ఆ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇప్పుడే అన్నట్టు మేబీ ఫార్మా అండ్ ఐటీ ఇస్ ఎక్సెప్షనల్ బికాస్ ఆఫ్ రూపీ అని చెప్పొచ్చు. అండ్ బజాజ్ ఆటో ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోస్ నుంచి 10% పడింది. సో ఎప్పుడైతే మనకి స్టాక్స్ కరెక్షన్ మోడ్ లో ఉండి డౌన్ సైడ్ వస్తాయో వాటిని అబ్జర్వ్ చేయం మనం. సో డెఫినెట్లీ అలాంటి స్టాక్స్ నేనైతే రికమెండ్ చేస్తాను ఈ స్టేజ్ లో. ఫర్ ఇన్స్టెన్స్ కోటక్ ఉంది, కోటక్ ఇప్పుడే మీరు చెప్పినట్టు 7-8% ఆల్మోస్ట్ డౌన్ అయింది టాప్ నుంచి, 12% డౌన్ అయింది పీక్ నుంచి. అండ్ ప్రాబ్లీ 1186 దగ్గర స్ట్రాంగ్ బేస్ ఉంది దానికి. సో అనదర్ 50 పాయింట్స్ వీఆర్ లుకింగ్ ఎట్. సో ఇక్కడ నుంచి 3-4% డౌన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుంటే డెఫినెట్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ప్రాబ్లీ కోటక్ అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అలానే బజాజ్ ట్విన్స్. సో వీఆర్ టు గో కాంట్రా, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ అండ్ స్టాక్ రొటేషన్ వల్ల నిఫ్టీ పెరుగుతుంది కాబట్టి కాంట్రేరియన్ గా ఉంటే ప్రాబ్లీ ఐ థింక్ వీ కెన్ మేక్ బెటర్ మనీ దెన్ ట్రెండ్ ఫాలోయింగ్. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ దిస్ 2-3 స్టాక్స్ ఐ థింక్ యూ కెన్ లుక్ HDFC బ్యాంక్ ఆర్ బజాజ్ ఫైనాన్స్, కోటక్. ఈ మూడు డెఫినెట్లీ ఐ థింక్ వీ కెన్ లుక్ ఫర్ బయింగ్ ఆన్ డిప్స్. మేబీ 3-4% ఇక్కడ నుంచి కూడా కరెక్షన్ ఉండొచ్చు. మీరు ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ ఇవాటి ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధిస్తున్నారు? ట్రేడింగ్ పరంగా అంటే లాస్ట్ 2 డేస్ ప్యాటర్న్ గా చూస్తే మనకి నిఫ్టీ షార్ట్ కవరింగ్ వల్ల బాగా పెరగడం చూసాం. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి పెరగలేదు లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్ లో. అయితే ఇక్కడ మళ్ళీ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తుంది. అయితే ఈ రోజు ట్రేడింగ్ కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తుంది, అక్కడ నుంచి కొన్ని స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. మనం స్టాక్ పికింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. గ్యాప్ డౌన్ అవును సార్, గ్యాప్ డౌన్ ఒక 50 పాయింట్స్ దాకా గ్యాప్ డౌన్ వస్తుంది కాబట్టి మనం స్టాక్ పికింగ్ అనేది మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే అందులో భాగంగా కొంచెం వెయిట్ చేసి ర్యాలీస్ వచ్చినప్పుడు సెల్లింగ్ కి కొన్ని స్టాక్ అనుకూలంగా ఉండొచ్చు. అందులో భాగంగా రెప్కో హోమ్స్ ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసుకుంటే కొంచెం హై నుంచి కరెక్ట్ అయ్యి లాస్ట్ 2 రోజుల్లో కొంచెం షార్ట్ కవర్ కొంచెం పెరిగింది కాబట్టి దీన్ని ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. ఈవెన్ రాను రోజుల్లో ఇది 520 నుంచి 502 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది పొజిషనల్ ట్రేడింగ్. ఈవెన్ ఇంటర్డే లో కూడా ఇది ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొక స్టాక్ భారత్ ఫైనాన్షియల్, ఇది కూడా కంటిన్యూ అవుట్ పర్ఫార్మ్ చేసింది లాస్ట్ ఒక 5-6 నెలల్లో. అయితే లాస్ట్ ఒక 1 మంత్ లో ఇది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం ఈ స్టాక్ లో కాబట్టి దీన్ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను. 1180 ఆ లెవెల్ లో ఉంటే స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 1080-1060 అది షార్ట్ టర్మ్ ఈ స్టాక్ ఆ లెవెల్స్ ని వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక బయింగ్ వెళ్ళాలంటే మనం పదే పదే చెప్తూనే ఉంటాము, ఫార్మా ఇప్పుడున్న దాంట్లో ఫార్మా స్టాక్స్ ఒకటి మాత్రమే కొంచెం అనుకూలంగా ఉన్నాయి. కొన్ని కొన్ని ఐటీ స్టాక్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది కాబట్టి ఫార్మా స్టాక్స్ ని ఎవరి డిప్లో షార్ట్ టర్మ్ కి బయింగ్ అని చెప్తాను. అయితే షార్ట్ టర్మ్ కి కొన్ని స్టాక్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒక మంచి బ్రేక్అవుట్స్ వచ్చాయి. అందులో భాగంగా బజాజ్ ఆటో ఒకటి, మనకి బజాజ్ ఆటో గా చూసుకుంటే చాలా రోజులు రీసెంట్ గా ఈ మధ్య 2-6 నుంచి 3-3 వెళ్లి రిజల్ట్ బాగాలేక మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ నిన్న ఒక 5% ర్యాలీ చూసాం కాబట్టి బజాజ్ ఆటోని ఎవరి డిప్ లో కూడా బై చేసుకోమంటాను. ఇది 3200 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఉన్న దాంట్లో చాలా వాటికి వీక్ గా ఉందంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. దీన్ని కూడా ఎవరి ర్యాలీలో కూడా పొజిషన్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. సెలెక్ట్ మొబైల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 2008 జనవరి 8వ తేదీన సెన్సెక్స్ 20,873 పాయింట్లు ఉండింది సెన్సెక్స్ లెవెల్. ఆ తర్వాత జస్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ టూ మంత్స్ మార్చ్ 9, 2009 కి 8,160 పాయింట్స్ పడిపోయింది. సో ఆల్మోస్ 1/3 అయిపోయింది అనమాట. ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంకా మార్కెట్ల పని అయిపోయింది, ఇప్పట్లో 5 ఏళ్ళైనా కనీసం పడుకునే ఉంటాయి మార్కెట్స్ అని ఊహించారు. కానీ అక్కడ నుంచి జర్నీ ఇవాళ మనం గమనిస్తే సంవత్సరానికి కనీసం 15% రిటర్న్స్ ఇచ్చింది సెన్సెక్స్. ఇవాళ ఉన్న 38,000 లెవెల్స్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం సెన్సెక్స్ గమనాన్ని. సో 8,000 లోవర్ లెవెల్స్ నుంచి ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 5 టైమ్స్ అయింది అనమాట, 4.5 టైమ్స్ అయింది ఇప్పటికీ. కాబట్టి దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ ఈక్విటీస్. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ ప్రొద్దుటూరు నుంచి విష్ణు. హలో హలో విష్ణు, అడగండి. ఎందులో అండి, ఏ స్కీమ్ అన్నారు? డిఎస్పీ బ్లాక్ స్మాల్ క్యాప్, ప్రీవియస్లీ మైక్రో క్యాప్ అండి. అవును, ఓకే.
రెగ్యులర్ నుంచి డైరెక్ట్ మార్తే మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మారుతుంది అంతేగాని మీకేమి యు ఆర్ నాట్ టేకింగ్ ది మనీ బ్యాక్ కదా. మీరు మనీ గారు వెంట తీసుకుంటే రిడెంప్షన్ తీసుకుంటే డెఫినెట్లీ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఒక మీకు అప్లికబుల్ అవుతుంది. సో విచ్ ఈస్ నాట్ ది కేస్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది అమల్లోకి వచ్చింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. అది మీకు రిడెంప్షన్ తీసుకుంటే ఒక అప్లై అవుతుంది. ఇఫ్ యు ఆర్ జస్ట్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఫ్రమ్ వన్ మోడ్ టు ది అదర్ మోడ్ దెన్ మేబీ ఇట్ విల్ నాట్ అప్లై టు యూ. ఎనీవే మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న మీ చార్టర్డ్ అకౌంటెంట్ కూడా కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి దెన్ యూ టేక్ ఏ కాల్. నార్మలీ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మారినంత మాత్రాన మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది వర్తించదు. తర్వాత ఒక కాలర్ తెనాల నుంచి లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్ నమస్తే, అడగండి. సార్ వేదాంత ఒకటి, ఎస్ బ్యాంక్ ఒకటి లాంగ్ టర్మ్ కోసం ఈ రేట్లో తీసుకోవచ్చు సార్? ఏంటి అలా దిగులుగా మాట్లాడుతున్నారు? ఏమీ దిగులు, టెన్షన్ పడద్దు. చక్కగా ఈక్విటీ మార్కెట్స్ అనేవి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, హాయిగా మాట్లాడుకుందాం మనం. ఏమి టెన్షన్ అవసరం లేదండి. సో రెండు కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ఆర్ నాట్ గుడ్ అండి, ఎందుకంటే అదే సెక్టర్ లో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్ బ్యాంక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్ లో ఇట్ హాస్ గాన్ నో వే. దో మనకి 30-40 or 50 rupees అప్ ఉన్నా కూడా ఈక్వల్లీ డౌన్ రావడం చూస్తున్నాం. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ చూస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి, మీరు మిడ్ క్యాప్ కన్నా. ఇన్ కేస్ మిడ్ క్యాప్ లోనే ఉండాలంటే ఆర్బీఐ అండ్ ఫెడరల్ ఆర్ బెటర్ బ్యాంక్స్ యాక్చువల్లీ, దో ఫెడరల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా. లేదు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ అనుకుంటే నా ఉద్దేశంలో కోటక్ అండ్ HDFC ఈ రెండు నేమ్సే మేబీ ఐ థింక్ SIP ఇస్ ద బెస్ట్ ఐడియా ఈ స్టేజ్ లో, ఆర్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా మెటల్ స్పేస్ లో JSW స్టీల్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. సో మీరు హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ అది అండ్ ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ లాస్ట్ 5 ఇయర్స్ గా చూస్తే కనుక. ఇన్ఫాక్ట్ టాటా స్టీల్ కూడా ఆ రిటర్న్స్ ఇవ్వలేదు మనకి. వేదాంత డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ ఐ థింక్ బెటర్ స్టాక్ వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి, బెటర్ ఆర్ బెస్ట్ స్టాక్ లో. సో ఈ నేపథ్యంలో టాటా స్టీల్ గానీ JSW స్టీల్ గానీ రెండింటిలో చూస్ చేసుకోమని చెప్తాను. ఓకే, తర్వాత మరో కాలర్ విజయనగరం నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాస్. సార్ హిమాద్రి స్పెషాలిటీ ఏం తెలుసుకోండి సార్? హిమాద్రి రెయిన్ ఇండస్ట్రీస్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, హిమాద్రి రెయిన్ ఇండస్ట్రీస్, తిరుమల కెమికల్స్ సార్, ఈ మూడు తీసుకున్నారా? కొన్నారా? తీసుకున్నా సార్. చెప్పాలి సార్ ఎక్కడ తీసుకున్నా? లాభాలు ఉన్నారా, నష్టాలు ఉన్నారా? నష్టాలు ఉన్నారు సార్. మూడు కూడా నష్టాలు ఉన్నారు. ఆఫ్ కోర్స్ హై లెవెల్స్ ఎంటర్ అయ్యారు. ఏం చేయాలి ఇప్పుడు? రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా ఒక టైంలో బాగా పెరిగిన స్టాక్స్ అండి. హిమాద్రి గానీ, తర్వాత మనకి హిమాద్రి ఒకటి చాలా బాగా పెరిగిన స్టాక్ అండి. తర్వాత ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా బాగా పెరిగిన స్టాక్. ప్రస్తుతం ఈవెన్ తిరుమల కెమికల్స్ కూడా బాగా పెరిగిన స్టాక్స్. అయితే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అన్ని కూడా అంటే క్వాలిటీ పరంగా మంచి స్టాక్స్. అయితే మీరు ఏంటంటే హైయర్ లెవెల్స్ లో తీసుకున్నారు. రీసెంట్ గా మిడ్ క్యాప్ లో మనకి అంత పెద్ద బయింగ్ అనేది కనపడలేదు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీరు ఫర్దర్ గా యావరేజ్ కూడా చేయకండి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా లాస్ట్ ఒక 1 ఇయర్ లో బాగా పెరిగిన స్టాక్స్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడున్న మార్కెట్ లో పెద్ద పెరగకపోవచ్చు. నెక్స్ట్ 1 ఇయర్ లో కొన్ని 3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే అన్నింటిలో కూడా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. ఒకటి దావత్ కొనుక్కుంటారట, పవన్. సో ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోవచ్చా ఇది, లేదా ఇంకేదైనా ఇతర కంపెనీని రికమెండ్ చేస్తారా? ప్రాబ్లమ్ ఈ రైస్ స్పేస్ లో ఉండాలి అంటే ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. ఓన్లీ థింగ్ లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి అడ పర్ఫార్మెన్స్ ఉంది. సో జనవరిలో మనకి 110 హిట్ అవటం చూసాం అండ్ అదేవిధంగా లాస్ట్ ఆగస్ట్ లో 58. సో ఎప్పుడైతే ఇలాంటి బ్రేక్ డౌన్స్ వస్తాయో అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. బట్ మీరు అదే స్పేస్ లో ఉండాలంటే దిస్ ఇస్ అ స్టాక్ టు ఓన్ డెఫినెట్ గా. బట్ ప్రైస్ పాయింట్ ఎక్కడ, నా ఉద్దేశంలో February 2017 లో మనకి అరౌండ్ 41 rupees దాకా రావటం చూసాం. సో 53 నుంచి 41 వరకు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. బట్ అట్లీస్ట్ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్ తీసుకోవచ్చు. లేదు డిఫరెంట్ సెక్టర్ లో వెళ్తాను అంటే కన్జ్యూమర్ స్టేపుల్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. సో ప్రాబ్లీ వాటిలో ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇఫ్ యూ వాంట్ చూస్ మేబీ డాబర్ అండ్ లీవర్ ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకోవచ్చు. నాకు ఒక ఇన్వెస్టర్
డిఎస్పీ బ్లాక్ రాక్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అడిగారు. ఎవరైనా లాస్ట్ 10 ఇయర్స్ లో అంటే సెప్టెంబర్ 2008 నుంచి మంత్లీ 1000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పటికి ఎంత అయి ఉండేది? 120,000 ఇన్వెస్ట్ చేసినట్లు అయి ఉండేది. సో ఈ అమౌంట్ వాల్యూ ఇప్పుడు 411,000 రూపాయలు, ఆల్మోస్ట్ 415,000 రూపాయలు. సో 4 టైమ్స్ రిటర్న్ వచ్చింది అనమాట. ఆర్ మనం పర్సంటేజ్ టర్మ్స్ చెప్పాలంటే మేబీ 15-20% మధ్యలో ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేదు. సో దట్స్ ది కైండ్ ఆఫ్ రిటర్న్ ఈవెన్ స్మాల్ క్యాప్స్ ఎంత అండర్ పర్ఫామ్ చేస్తున్న సమయంలో కూడా డిఎస్పీ బ్లాక్ రాక్ స్మాల్ క్యాప్ ఫండ్ ఇచ్చిన రిటర్న్ ఇది. సో ఒక టైంలో అయితే ఇది సుమారుగా 5 లక్షలు అయింది, ఎప్పుడు లాస్ట్ జనవరిలో చూస్తాం మనం. అప్పటికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా లెస్ దాన్ 1,20,000, అలా 1,13,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అటువంటి రిటర్న్స్ ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్స్ ఇది డిఎస్పీ బ్లాక్ రాక్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది. తర్వాత ఒక మరొక మెయిల్ తీసుకున్నాం. రవి మోటూరి సొరిల్ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. సొరిల్ ఇన్ఫ్రా ఇంతకుముందు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా? సొరిల్ ఇన్ఫ్రా ఇప్పుడు ఉన్న పొజిషన్ అయితే మీరు కంటిన్యూ చేసుకోనండి, మీరు ఫర్దర్గా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, ఇది ఏమాత్రం కూడా కరెక్షన్ లేకుండా పెరుగుతూ వచ్చిన స్టాక్. ఇది 120 నుంచి పెరిగింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ఓవర్బాట్లో ఉందండి. దీని మళ్ళీ ఇంకా కొనుక్కోవడం కరెక్ట్ కాదు. అయితే ఉన్న దాంట్లోనే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు మంచిదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది అంత గొప్ప, నిజంగా ఫండమెంటల్ పరంగా కూడా అంత గొప్పగా ఉందని నేను అనుకోనండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవీన్ అడుగుతున్నారు, బిహెచ్ఏల్ కొనుక్కోవచ్చా? టాటా మోటార్స్ డివిఆర్ హిందుస్థాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ థీమ్ ఆధారంగా. ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి రాలేదు, మీరు ఇవన్నీ వదిలేసి టెస్లా కొనుక్కోండి అమెరికాలో వీలైతే. దట్స్ ది బెస్ట్ రూట్ టు గో విత్ ఎనీ ఎలక్ట్రికల్, ఎందుకంటే దట్స్ ది బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ అంటే పైనీర్స్, దే ఆర్ ది వరల్డ్ లీడర్స్ పైనీర్స్. వాళ్ళ కార్లకి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వెయిట్ లిస్ట్ ఉంటుంది ఎప్పుడు. సో అటువంటి పరిస్థితి మన ఇండియాకు ఇంకా రాలేదు. సో లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. హడావుడిగా ఈ కంపెనీలు మీరు చెప్పిన 3 కూడా కొనుక్కోవద్దు. ఇంకా అసెంబ్లీ సమావేశాల కారణంగా కార్యక్రమాన్ని 9 గంటలకు ముగిస్తున్నాం కాబట్టి ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.